हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो एपी मरी तेलंगाना संबंधी पोस्टल जीडीएस रिजल्ट एवं उन्यो आ रिजल्ट अने मन की अति त्वर राबोतनाई अंदर मरी मुख्य मन चूसक इंदो मुख्य आंध्र प्रदेश संबंधी 2296 संबंधी 1150 संबंधी रिजल्ट कोसम एसम कदा अदेमी मुख्य मन चूसक इंदो बीसी మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి పోస్ట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈసారి మేబీ మోస్ట్ ఆఫ్ ది వచ్చేసి బీసీలో సంబంధించి బీసీఏకి సంబంధించి బీసీబీకి సంబంధించి బీసీఈ బీసీడీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఈసారి ఖచ్చితంగా ఆ కాస్టుల పరంగా వాళ్ళ యొక్క అభ్యర్థుల్లో అదేవిధంగా మీ యొక్క పాస్ ఆఫ్ ఇయరింగ్ ఏదైతే ఉందో 10th సంబంధించి ఆ పాస్ ఆఫ్ ఇయరింగ్ పరంగా మీ అందరికీ ఈ విధంగా జాబ్ సెలెక్షన్ అనేటువంటి ఈసారి ఎక్కువగా ఉండి ఖచ్చితంగా జాబ్స్ అనేటువంటి మేబీ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఓసీలకు సంబంధించి చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళకి ఖచ్చితంగా 9.9 ఈ విధంగా 9.9 కాకుండా 9.8 ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మేబీ ఛాన్సెసే తప్ప ఖచ్చితంగా చెప్పలేము 10/10 ఉంటాయని ఫ్రెండ్స్. అలా ఏదేమైనప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా ప్రతిసారి చెప్తూ వస్తున్నటువంటి విషయమే ఆల్మోస్ట్ వీళ్ళు కానీ కొంచెంగా మార్క్స్ తెచ్చుకున్నట్లయితే 9.9.2 ఈ విధంగా ఉన్నా కూడా వీళ్ళకి జాబ్ అనేటటువంటి ఖచ్చితంగా 8.0 ఉన్నా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళ యొక్క రిజర్వ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఆ యొక్క జాబ్స్ అనేటటువంటివి వీళ్ళకు వదిలి వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కూడా హ్యాపీగా మీ యొక్క జాబ్ అనేటటువంటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఏదేమైనప్పుడు కూడా మనం ఒక్కసారి జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఈ విధంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటటువంటి కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో మనం ఒక్కసారిగా క్లిక్ అయ్యామనుకు మంచి మార్క్స్ తెచ్చుకున్నట్టే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా హెడ్ ఆఫీస్లో వచ్చేసి హెచ్ఓడా మనకు జాబ్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది. మంచి శాలరీ అదేవిధంగా ఎంజాయ్గా ఉంటుంది లైఫ్ అంతా. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అతి త్వరలో మన నోటిఫికేషన్ సంబంధించి సర్కిల్ 4 సంబంధించి కూడా అప్డేట్స్, అదేవిధంగా రిజల్ట్ అనే అతి త్వరలో ముందుకు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి రిజల్ట్ అప్డేట్తో మీ ముందుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.